టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువకలం పాదయాత్ర ప్రస్తుతం అనంతపురంలో కొనసాగుతుంది. టీడీపీకి కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో లోకేష్ పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రలో భాగంగా ఉరవకొండ నియోజకవర్గం కూడేరులో లోకేష్కు త్రుటిలో పెను ప్రమాదం తప్పింది. నారా లోకేష్ను సత్కరించడానికి టీడీపీ కార్యకర్తలు అభిమానులు భారీ గజమాలను సిద్ధం చేశారు. ఆ భారీ గజమాలను క్రేన్ సాయంతో నారా లోకేష్పై వేసే క్రమంలో క్రేన్ వైర్లు తెగిపోయాయి. దీనితో భారీ గజమాల లోకేష్పై పడింది. అయితే లోకేష్ అప్రమత్తతో ప్రమాదం తప్పింది. సెక్యూరిటీ కూడా అలర్ట్ అవ్వడంతో లోకేష్కు ఎలాంటి గాయాలు కాలేదు. దీనితో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఇకపై ఈ ప్రమాదంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నారు. పోలీసుల భద్రతా లోపాలు ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారు. కాక భద్రతా కారణాల వల్ల గతంలో లోకేష్ కుడిభుజానికి గాయమైంది. దీనితో లోకేష్ 2 వారాల పాటు నొప్పితో ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు మరోసారి పాదయాత్రలో పోలీసుల భద్రతా లోపం కనిపించింది. వేలాది మంది ప్రజలు రావడంతో తోపులాట చేసుకుంది. దీంతో గజమాలను చాలామంది పట్టుకున్నారు. ఈ క్రమంలో కేన్ వైర్లు అయితే తెగిపోయాయి. ఆ సమయంలో లోకేష్పై గజమాలు అయితే పడిందనమాట. కానీ లోకేష్కి అయితే ఎలాంటి గాయాలు కాలేదు. ఇది ఇలా ఉంటే 400 రోజుల పాటు 4000 కిలోమీటర్ల వరకు కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు నారా లోకేష్ పాదయాత్ర సాగనుంది. 7 ఏళ్ల పాటు ప్రజల మధ్య ఉండేలా లోకేష్ పాదయాత్ర రూట్ మ్యాప్ సిద్ధమైంది. నిరుద్యోగం, యువత ఎదుర్కొంటున్న సమస్యలే ప్రధాన అంశాలుగా లోకేష్ యాత్ర అయితే సాగనుంది. మహిళలు, రైతుల సమస్యల పట్ల ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రణాళిక అయితే రూపొందించారు. యువతను పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేలా లోకేష్ పాదయాత్ర అయితే ముందుకు సాగుతుందన్నమాట. ఈ పాదయాత్రలో మొత్తం 100 నియోజకవర్గాలు కవర్ అయ్యేలా రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉన్న అన్ని వర్గాల సమస్యలు తెలుసుకోవడంతో పాటు వారి పరిష్కార మార్గాలను సూచించనున్నారు. ఈ పాదయాత్రపై తెలుగుదేశం భారీ ఆశలు పెట్టుకుంది. పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి ఉపయోగపడుతుందని, లోకేష్కు రాజకీయ కెరీర్కు ఉపయోగపడుతుందని అంటున్నారు. ప్రస్తుతం పాదయాత్ర అయితే అనంతపురం జిల్లాలో అయితే కొనసాగుతుంది.